వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్. హైదరాబాద్లో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారి విజయ్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఈ సోదాలో కోట్లాది రూపాయల ఆస్తుల్ని గుర్తించారు. అల్కాపురి, నల్లకుంటల్లో రెండు ఇళ్లు, మాదాపూర్లో ఒక ఫ్లాట్, హైతనగర్లో రెండు ఎకరాలు, ఆదిభట్లలో నాలుగు ఎకరాలు గుర్తించారు. మరోవైపు 5 లక్షల నగదు, భార్యపేరిట పలు కంపెనీలు ఉన్నట్లు ఏసీబీ సోదాల్లో వెల్లడింది. ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించి మరింతగా తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారి విజయ్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఈ సోదాల్లో కోట్లాది రూపాయల ఆస్తుల్ని గుర్తించారు. అల్కాపురి, నల్లకుంటల్లో రెండు ఇళ్లు, మాదాపూర్లో ఒక ఫ్లాట్, హైతనగర్లో రెండు ఎకరాలు, ఆదిభట్లలో నాలుగు ఎకరాలు గుర్తించారు. మరోవైపు 5 లక్షల నగదు, భార్య పేరిట పలు కంపెనీలు ఉన్నట్లు ఏసీబీ సోదాలు వెల్లడింది. ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించి మరింతగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక ఈ విషయమై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. చెప్పండి పవన్, హైదరాబాద్లో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారి విజయ్ కుమార్ ఇంట్లో ఏసీబీ రైడ్స్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సెక్రటరీ డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ లో డైరెక్టర్ స్థాయి అధికారిగా పనిచేస్తున్న విజయ్ కుమార్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడన్న ఆరోపణలతో ఈ రోజు తెల్లవారుజామున ఏసీబీ అధికారులు ఆయన నివాసంతో పాటు ఇంకా వేరే చోట్ల ఏకకాలంలో 3 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. అటు అల్కాపురి, నల్లకుంటతో పాటు మాదాపూర్ లో 3 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్ ప్లాట్ లో ప్రధానంగా సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. అటు అల్కాపురి, నల్లకుంటల్లో ఒక్కొక్క ఇల్లును ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. మాదాపూర్ ఉన్న ఫ్లాట్ అత్యంత ఖరీదైన ఫ్లాట్ గా ఏసీబీ అధికారులు గుర్తించారు. చాలా లగ్జరియస్ ఫ్లాట్ గా దాన్ని గుర్తించారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు ఆ సోదాల్లో నగరం చుట్టుపక్కల దాదాపుగా 15కు పైగా నివాస స్థలాలు, ప్లాట్లు, ఖాళీ ప్లాట్లు ఉన్నట్టుగా పోలీసు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆదిభట్ల నగర శివారులోని ఆదిభట్లలో 4 ఎకరాలు, హైదరాబాద్ లో 2 ఎకరాలు ఉన్నట్టుగా గుర్తించారు. భార్య పేరు మీద పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పత్రాలు కూడా ఏసీబీ అధికారులు సోదాల్లో స్వాధీనం చేసుకున్నారు. అనేక బ్యాంకులలో లాకర్లు ఉన్నట్టుగా గుర్తించిన అధికారులు ప్రస్తుతానికి ఆ లాకర్ల తాళాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ ఖాతాల్లో ఎంత ఉన్నా ఇంకా ఇన్సూరెన్స్ ఎల్ఐసి పాలసీలో ఎంత పెట్టుబడులు పెట్టాడనేది కూడా ఇంకా తెలవాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు దాకా అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా బహిరంగ మార్కెట్ లో 30 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ ఏసీబీ సోదాలు ఇంకా కూడా మరి కాసేపు కొనసాగే అవకాశం ఉంటుంది, రేపటి వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బ్యాంక్ ఖాతాలను అన్నింటినీ పరిశీలించిన అధికారులు ఇంకా బ్యాంకు లాకర్లు, ఆ ఖాతాల వివరాలు కనుక చూసినట్లయితే ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే కొద్ది ఆస్తులు మాత్రమే గుర్తించడం జరిగింది. నగరంలో 10 ప్లాట్లతో పాటు ఆదిభట్ల, హైదరాబాద్ లో వ్యవసాయ స్థలం, అల్కాపురి, నల్లకుంటలో ఇల్లు మాత్రమే గుర్తించారు. ఇంకా అనేక ఆస్తుల్ని గుర్తించాల్సి ఉందని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. చక్రి పవన్, ముఖ్యంగా విజయ్ కుమార్ ఇంట్లోతో పాటు ఇంటితో పాటు వారి బంధువుల ఇళ్ళలో కానీ ఇంకెక్కడైనా ఏసీ బ్రేడ్స్ జరుగుతున్నాయా? చక్రి, అల్కాపురి, నల్లకుంట, మాదాపూర్ 3 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అల్కాపురికి సంబంధించి అల్కాపూర్ లో విజయ్ కుమార్ సంబంధికులు అల్కాపురి నివాసంలో ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నప్పటికీ అవి ఏంటనేది ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ఏకకాలంలో 3 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలలో భారీగా ఆస్తులు బయటపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మాదాపూర్ ప్లాట్ లో ప్రధానమైన సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆస్తుల పత్రాలతో పాటు అనేక చోట్ల పెట్టుబడులు పెట్టిన, అనేక కంపెనీల్లో భార్య పేరు పెట్టుబడులు పెట్టిన పత్రాలు కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ లాకర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయడానికి మరికొంత గడువు పడుతుంది. అవన్నీ కూడా ఓపెన్ చేసి చూస్తే ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. చక్రి పవన్, విజయ్ కుమార్ అక్రమ ఆస్తుల విలువ మొత్తంగా చూసుకుంటే ఎంత ఉండొచ్చు అంటున్నారు ఏసీబీ అధికారులు?
కాబట్టి ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనేక మందిని అనేక మంది పైన సోదాలు నిర్వహించే వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇటీవల ఏ సోదా ఎక్కడ ఏ అధికారి పైన చేసినా గానీ కోట్ల రూపాయలు బహిరంగ మార్కెట్ లో 15-20 కోట్లకు మించి ఆస్తులు కూడబెట్టిన వాళ్ళని ఏసీబీ అధికారులు టార్గెట్ చేస్తూ వచ్చారు. తాజాగా విజయ్ కుమార్ కూడా భారీగా ఆస్తులు కూడబెట్టాడు. గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో క్షుణ్ణంగా ఆయన పైన నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు ఈ రోజు అకస్మాత్తుగా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు దాకా భారీగానే ఆస్తులు కూడబెట్టినట్టుగా దానికి సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మరి కాసేపు అయితేనే అసలు ఎంత మేరకు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడు అనేది పూర్తి వివరాలు వెల్లడే అవకాశం ఉంటుంది. చక్రి, ఓకే, థ్యాంక్ యూ పవన్.